లోపలా బై ఛాన్స్ ఓ గట్టిగా ఆ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉన్న బంధులని పనిచేస్తున్నారు. వాళ్ళు లీడర్ రావాలి. 56 సంవత్సరాలు నన్ను భారతదేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్. వాళ్ళ చరిత్ర అంతా తెలుసు. మన కంటే కూడా 10 ఏళ్ల ముందు వాళ్ళే ఉండేది. ఇక్కడ ఒక కరెంటు లేదు, దీన్ని లేదు, ఒక 200 పిచ్చిరిత్తులు, వాళ్ళంతా ఏమి ఇవ్వకపోదు. మోసం చేస్తారు, మోసం మాటలు మాట్లాడతారు, దగా మాటలు మాట్లాడతారు, మోసపూరిత మాటలు మాట్లాడే చరిత్రాలు ప్రభుత్వంలో. 6 గ్యారంటీలు అంటారు, 4 గ్యారంటీలు తయారు చేసింది, కానీ ఒక్కటి ఇస్తున్నారు, దాంట్లో ఉన్న కొట్లాటం పెడుతున్నారు. వాళ్ళు ఇయ్యారు, వాళ్ళు ఇచ్చే మనసు లేదు. మళ్ళా మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు, మాకు కాంగ్రెస్ కు ఓటు వేసి కేంద్రంలో మేము వస్తే ఈ 6 గ్యారంటీలు చేస్తామంటాడు. ఎంత దరిద్రమయ, ఎన్ని అబద్ధాలు, ఇంత అబద్ధాలు. ప్రజలను ఇంత మోసం చేస్తారా? కానీ ప్రజలంతా గుర్తుపట్టుకుంటున్నారు. ప్రజల డిస్కషన్ వచ్చింది, కాంగ్రెస్ మోసం పోయింది, మనం మోసం చేసింది. ప్రజలు మన కాంగ్రెస్ అబద్ధాలు చెప్పింది, కాంగ్రెస్ ఎంత మాయమాటలు చెప్పింది. మనం ఇక కాంగ్రెస్ ను నమ్మొద్దని 50 రోజుల్లో నేను ప్రజలకు అంతా తెలిపింది. ఊళ్ళో చర్చ, ఓటర్ చర్చ, ప్రతి గ్రామంలో చర్చ. అయ్యో మన కేసీఆర్ రాలేదు, అయ్యో మనం మోసపోయినాం, అయ్యో మనం ఓడిపోతాం అనుకోలేదు అని చెప్పి చర్చలు మొత్తం మొదలైపోయాయి. కాబట్టి ఇప్పటి సంధి గట్టిగున్నారు. పెద్దగా వాళ్ళు గొడవబెట్టేది ఏం లేదు. వాళ్ళ మీదనే ఆల్రెడీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో కూడా జోడో యాత్ర చేస్తే రాహుల్ గాంధీ అంత చోడో యాత్రలు అయిపోయింది. మమతా బెంజాండి ఎక్కిపోయింది, మన ఇండియాలో కూడా ఆప్ వెళ్ళిపోయారు, పంజాబ్ వెళ్ళిపోయారు, నితీష్ బీఆర్ఐ వెళ్ళిపోయాడు. అక్కడ ఎవ్వరు మిగిలేదు, ఒక్కడే మిగిలిండు రాహుల్ గాంధీ. కానీ ఇప్పుడు ఎవరు వస్తలేదు, ఇండియా కూటమి లేదు, పిటమి లేదు. అంత వాళ్ళు మనని కేసీఆర్ ఇన్ని అభివృద్ధులు చేస్తే మన కేసీఆర్ ను బొంద పెడతా అంటారు, మన బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతా అంటారు, పని చేసిన వాళ్ళు బొందలు పెడతా అంటారు. వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టినప్పుడు తయారైందా మోడీ? వీళ్ళని ఇవ్వాలంటున్నా బొందు పిసికి పిసికి పిచ్చే పిసికాడు. ఆ మోడీ సంగతి మీకు తెలుసు. ఇదివరకు పోయిన 5 ఏళ్ళలోనే 8 మంది పిసికేసాడు. ఇంకా 3 బాధ్యులని ఈసారి మొన్న ఎంపీ ఎలక్షన్స్ కానీ పిసికి 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 వీళ్ళు అనుకుంటున్న చదివితే మేము ఉద్ధరిస్తాం, ఇక అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటారు. కానీ ఏమి చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్ సంగతి ఉంటామని తెలుసు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంగతి తెలుసు, ఇప్పుడు గెలిచిన వాళ్ళ సంగతి తెలుసు. ఇప్పుడు ఏమంటారు, మాకు ఏమేమి అప్పులు చేసిపోయినట్టు. అప్పులు చేసినప్పుడు కాళేశ్వరం ఒడగట్టిండు, 46,000 చెరువులు ఇలా మే జూన్లో నిండు కుండలెక్క ఉంటున్నాయి, గలగలలాడుతున్నాయి. ఎక్కడ చూసినా చేపలు, మన బెస్తులు, మన ముదిరాజు సోదరులు, పైసలే పైసలు, పైసలే పైసలు. ఇలా కుర్మలకు ఆయన గొర్రె బంధు, బెస్తులకు ముదిరాజులకు చేపల బంధు, ఇవన్నీ పండేగా ఇంకేది నీకేది వచ్చేది. మన వాళ్ళ మన ఎన్ని మన కేసీఆర్ గారు ఎన్ని స్కీమ్లు ఇచ్చారో అవన్నీ కూడా వాళ్ళు బంద్ చేసుకుంటేనే ఉంటారు. అరే దమ్ముంది కదా, 4-5 స్థానాలు మీ అందరికి కూడా ప్రజాసేవ చేస్తా, మీ అందరికి కూడా హాస్పిటల్ సేవ కానీ ఇంకా ఏదైనా సరే ప్రతి సేవ నాకు మంచిగా బలవంతుడు కూడా మంచిగా డబ్బులు ఇచ్చిండు, ఆస్తి ఇచ్చిండు, కొడుకులను ఇచ్చిండు, కోడళ్ళను ఇచ్చిండు. ఈ తర్వాత నా కొడుకులు కానీ కోడలు కానీ అక్కలు కానీ బావలు కానీ తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ అంతా ఈ తర్వాత మీరే మీరే మీరే. నాకు భద్ర కొడుకు కాదు, మీరే నా కొడుకు. మీకు నా కోడలు కాదు, మీరే నా కోడలు, మీరే నా మిత్రులు. మీకోసమే సేవ చేస్తాను. నేనేదో రాజకీయ మాట మాట్లాడలేదు, సినిమా డైలాగ్ కొడతలేదు. మీకు రియల్గా చెప్తున్నాను, నా మనస్తో చెప్తున్నా. ఎందుకంటే మీకు తెలుసు, ఈ 4 ఏళ్ళలో మీకు ఏదైనా హాస్పిటల్ బాగా వచ్చినా క్యాంపులు పెట్టి మీ అందరికీ కూడా హెల్త్ క్యాంపులు పెట్టి మా హాస్పిటల్లో మా హాస్పిటల్ కాకుండా మా అల్లుడి హాస్పిటల్, మా తమ్ముడి హాస్పిటల్, 4 హాస్పిటల్లలో అసలు ఎక్కడ లేని రూపాయి తీసుకోకుండా మా అల్లుడు కూడా సేవ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి, ఇవన్నీ చేస్తా ఉన్నాం.
ఇటువంటి లీడర్ దొరకడమ్మా, దొరకడు దొరకడు మళ్ళా ఎంతో మంది వచ్చిపోయింది. కానీ ఇలాంటి మంత్రిని ఇలాంటి మనిషిని ఇలాంటి ఎమ్మెల్యేని చూడలే. ఎందుకంటే పనిచేసే మనుషులం ఏదో ఆశపడి ఏదో కాంట్రాక్ట్ల కోసమో డబ్బుల కోసం ఇలా గట్టికేసం చూస్తున్నావు. 14 ఏళ్ళైంది ఆ ఫ్లైఓవర్ ఎవ్వరు ముట్టుకోలే. 4 ఐదు ఎమ్మెల్యేలు మారేళ్ళు అనే మళ్ళా వచ్చినట్టే మళ్ళా సులువు అయింది అని కేసీఆర్ సార్ చెప్పి ఇలా 4 పనికెళ్ళి 15 కోట్లు పెట్టి హైదరాబాద్ దాకా గుడి దాకా రోడ్ వేయించింది మల్లన్న మల్లన్న మల్లన్న. ప్రతాప్ సింగ్ గారి తల్లి అక్కడ దాకా కూడా 6 రోజులు ప్రతి రోడ్డు అసలు రోడ్ అన్ని నా జీవితం ధన్యమైపోయింది ధన్యమైపోయింది. కేసీఆర్ గారు మన తెలంగాణలో 12,679 గ్రామాలు ఉండేవి. ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ ఇవన్నీ కూడా చేసిన ఘనత ఇవన్నీ కూడా కానీ ఒక బిడ్డ పెళ్లి అయితే మనకు కళ్యాణ లక్ష్మించింది. ఒక బిడ్డ మన ఆడబిడ్డ కొడుకు బిడ్డ 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 కేసీఆర్ పెట్టించింది 12,000 13,000 రూపాయలు ఇచ్చింది. దళితులకు ధనవంతులు చేయాలని దళిత బంధు తీసుకొచ్చిండు. బీసీలకు బీసీ బంధు తీసుకొచ్చిండు. ముస్లింలకు ముస్లిం బంధు తీసుకొచ్చారు. గారి ఆశీర్వాదంతో మంత్రి అయినా పది మున్సిపాలిటీలను 3 కార్పొరేషన్లను 7 మున్సిపాలిటీలను అందరినీ కల్పించుకున్నాం. అదే మాదిరిగా జిల్లా పరిషత్ చైర్మన్ కల్పించుకున్నాం. 44 లో 40 ఎంపీడీసీలను కల్పించుకున్నాం. 61 లో 55 సర్పంచ్లను కల్పించుకున్నాం. 210 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉంటే 190 మందిని కల్పించుకున్నాం. ప్రతిదీ కూడా 95% నేను మంత్రి అయినాక గెలుపంత బీఆర్ఎస్ కేసీఆర్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆ మాదిరిగా మేడ్చెల్లినట్లు అభివృద్ధి చేసిన ఇప్పుడు 2 ఏళ్ళు నాకు కరోనా వచ్చింది. రాష్ట్రంలో దేశంలో మొత్తం అయినా కరోనా అందరినీ పేద ప్రజలను హాస్పిటల్ కానీ మంచి చెడ్డ అన్ని మా కార్పొరేటర్లు సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేసి కరోనాలో కూడా మంచిగా ఆదుకున్నాం. ఆ తర్వాత గ్రామ పంచాయతీలలో డబ్బులు లేకపోతే నా సొంతం డబ్బులతోటి 61 గ్రామాలలో మా అక్క చెల్లెళ్ళకు మట్టం పెద్దదని ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో రోడ్డు వేయించింది మల్లన్న మల్లన్న మల్లన్న. అదే మాదిరిగా సగం సగం గుండు కట్టే కానీ కుల సంఘాలు అడిగినే కానీ అవన్నీ కూడా 125 గుండు కట్టించండి మీ మల్లన్న మల్లన్న. 2,000 మనం ఇస్తూనే ఉన్నాం. మీరు 200 ఇస్తే 2,000 ఇస్తారు. నువ్వు 4,000 ఇస్తాను కదా 4,000 అప్పు చేసాయి కూడా మొత్తాన్ని మేము అప్పు చేద్దాం కదా. అప్పు చేసి పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం రైతు మంది 15,000 ఇస్తాను. ఇప్పుడు నాకే అతి లేదు గతి లేదు 2 ఎకరాలకు వేస్తున్నాను. అప్పుడు ఇంది అప్పుడు అది దేనికి సరిపోతుంది ఇది అని ఇస్తాను. సీఎం 9 తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఏం మాట చెప్తున్నావు రాకముందుకు ఏం మాట చెప్తున్నావు? నేను 9 తారీఖు అన్ని చేస్తా ఇంద్రమ్మ స్వామి అమ్మ రాజ్యం అన్నావు. ఏది రాజ్యం ఎక్కడ రాజ్యం పైసలు ఉన్నాయని ఎప్పుడు వచ్చినాయని వాళ్ళు ఏమంటారు ఇంకా మేము ఇంకా ఇందరు వచ్చింది ఉంటాయని అనుకున్నాము. ఒక్కరికి అవగాహన లేదు ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ లేదు ఒక్కరికి రాగా కరెక్ట్ పరిపాలన తెలియదు. మన సీఎం కేసీఆర్ ఒక గొప్ప మహాత్ముడా. 40 ఏళ్ళు చరిత్ర ఉన్నది ఆయన రాజకీయం చరిత్ర. 40 ఏళ్ళ ఎంపీ చేసిండు ఎమ్మెల్యే చేసిండు తెలంగాణ తెచ్చిండు కొట్లాడిండు సత్యదాంత కుల ప్రాణం దాకా పోయి తెలంగాణ తీసుకొచ్చింది. అసలు ఆయన పట్టుకొని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఇంత ద్రోహం ఎంత ఇది వాళ్ళ మర్యాద ఇది వాళ్ళ క్రమశిక్షణ ఇది వాళ్ళ పార్టీ లక్షణాలు.
అభివృద్ధి చేసినానే సంతారు, అభివృద్ధి చేసినానే బలి పెట్టారు. ఇంత గృహం పైన భగవంతుడు ఉన్నాడు, చెంది మిమ్మల్ని బొందబెట్టినప్పుడు తయారై ఉన్నాడు. మీరు అవన్నీ మాటలు మాట్లాడద్దు. మీరు ఇచ్చిన గ్యారంటీ ఏంటి? మేము ప్రజలలో ఉంటాం, తప్పకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు, కేసులకు భయపడం. నేను అక్కలు చెల్లెళ్ళు మీ అందరు కూడా నేను వాచ్మెన్ లెక్క పనిచేస్తా. మీ ఎంబడే ఉన్నా నాకు వేరే పని లేదు, మిమ్మల్ని కాపాడుతున్న బాధ్యత నాదే. వాడో వీడో చిన్ననాడు మొన్ననాడు వస్తే ఎవరిని భయపడలేదు. తప్పకుండా మన కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, అందరం ఉన్నాం, నేనున్నా, మీ మల్లన్న ఉన్నాడు, ఇంకా కాని పనులు కూడా నా సొంతం డబ్బులతోనైనా మీకు చేసి పెట్టే బాధ్యత నాదే అని కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నా. మీ అందరు కూడా ధైర్యం ఉండాలి. ఇవాళ ఇంత పెద్ద సభ, ఇంత పెద్ద గట్టిగా సభ, ఇంత పెద్ద విజయ సభకు మీ అందరు కూడా పాదాభినందనం. జై తెలంగాణ. పెద్దలు గౌరవనీయులు మాట్లాడవచ్చు కోరుతున్నా.